Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pai yellow media mind game falistunda. Jagan Mohan Reddy meeda vitrekanga rayadam okate target. Aithe aa rayatamanna paddhatiga rastunnarante adi ledu. Burraku enta dosthe aa chettanta achesi janala paiki vadilestunnaru. తాజాగా అచ్చైన రెండు కథనాలే ఇందుకు ఉదాహరణ. అచ్చైన రెండు కథనాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉండడమే ఇక్కడ విచిత్రం. జగన్కు వ్యతిరేకంగా అచ్చైన బ్యానర్ కథనాన్ని చూద్దాం. మోడీకి భయపడి జగన్ అన్ని విధాలుగా సరెండర్ అయిపోయినట్లు రాశారు. ఏమి లాభం నాయక అనే హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు. స్వార్థం కేసుల భయంతోనే మోడీకి జగన్ సాగిలి పడ్డారన్నారు. మోడీకి ఎదురు తిరగాలంటేనే జగన్ భయపడిపోతున్నట్లు చాలా చెప్పారు. సరే, సీన్ కట్ చేస్తే రెండవ కథనం ఏంటంటే కేసీఆర్ గురించి రాసింది. కేసీఆర్ అష్ట దిగ్బంధనం హెడ్డింగ్తో అచ్చయిన కథనంలో మోడీతో యుద్ధం వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయే ప్రమాదం కనపడుతోందన్నారు. మూడేళ్ల క్రితం మోడీకి వ్యతిరేకంగా కాలికి గజ్జి కట్టుకొని దేశమంతా తిరిగిన చంద్రబాబు ఎన్నికలలో ఓడిపోయి చతికిల పడినట్లు ఇదే కథనంలో రాశారు. ఎన్నికల వరకు కూడా మోడీపై కాలు దువ్విన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇప్పుడు అస్త్ర సన్యాసం చేశారని మళ్ళీ ఎల్లో మీడియానే చెప్పింది. అంటే మోడీతో యుద్ధం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని ఒకవైపు చెబుతూనే జగన్ సరెండర్ అయిపోయినట్లు మరోవైపు రాసింది. అంటే జగన్కు వ్యతిరేకంగా ఏం రాయాలో కూడా ఎల్లో మీడియాకు అర్థమవుతున్నట్లు లేదు. మోడీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే నష్టమని ఒకవైపు చెబుతూనే మరోవైపు జగన్ సరెండర్ అయిపోయినట్లు రాయడం అంటే అర్థమేంటి? అయినా ఒకప్పుడు చంద్రబాబును ఇలాగే డైరెక్ట్ చేసి గబ్బు పట్టించినట్లే ఇప్పుడు జగన్ కూడా డ్రైవ్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుంది. అయినా ఎల్లో మీడియా రాతలకు జగన్ రెచ్చిపోతారని ఎలా అనుకున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు అంటే జనాలను కాకుండా కేవలం ఎల్లో మీడియాను మాత్రమే నమ్ముకున్నారు, కాబట్టి వాళ్ళు ఆడించినట్లు ఆడారు. కానీ జగన్ అలా కాదు, గెలుపో ఓటమో డైరెక్ట్గా జనాలనే నమ్ముకున్నారని మర్చిపోయినట్లున్నారు.